సురేష్ నాయుడు టీమ్స్ ఇండియా మన షైనీ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోను కూడా ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీ గ్రాంట్ సిరీస్ నిర్వహిస్తున్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే। ఇందులో భాగంగా రేపు 29th నవంబర్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది। డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ అంటారు దాన్ని నియర్ టిటిడి కళ్యాణ మండపం శ్రీకాకుళం। ఓకే ఇది అందరికీ తెలిసిన లొకేషనే అయితే గుర్తుపెట్టుకోండి। ఇప్పటి వరకు మనం నవంబర్ 14th నంద్యాలలో మొదలయ్యి ఈ రోజు అంటే 28th నవంబర్న విజయనగరంలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది। మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఉన్నారు వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కన్ఫర్మేషన్ మెసేజ్ హాల్ టిక్ నెంబర్ అయితే ఎప్పుడు చెప్పేదే 9:00 ఎగ్జాక్ట్లీ రిపోర్టింగ్ టైం 10:00 కి షార్ప్ గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 12:30 కే మీ దగ్గర నుంచి ఓఎంఆర్ కలెక్ట్ చేసుకోవడంతో పాటు వితిన్ 1 అవర్లోనే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది। ఈ రిజల్ట్ ఇచ్చే గ్యాప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది చాలా పగడ్బందీగా చాలా సిస్టమేటిక్గా కండక్ట్ చేయడం జరుగుతుంది। అందుకని మీకు రియల్ ఎగ్జామ్ అనేది ఒకసారి రాసి వితౌట్ ప్రాక్టీస్ వెళ్తే కొద్దిగా కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతాయి డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేసుకునేదానికని ఇప్పుడే ఒకసారి మనం ప్రాక్టికల్గా ఇలాంటి అట్మాస్ఫియర్లో మనం ఎగ్జామ్ రాస్తే మీకు ఆటోమేటిక్గా మంచి అనుభూతి వస్తుంది రియల్ ఎగ్జామ్లో ఎలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా వాటిని ఓవర్కమ్ చేయడం కోసం। అందుకే గుర్తుపెట్టుకోండి మన షైన్ కండక్ట్ చేసే ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా ఇది లాస్ట్ ఎగ్జామ్। అందుకని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో వాసులు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు। అంతేకాకుండా ఈ ఎగ్జామ్ పేపర్ తాలూకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసినట్లయితే మీకు మంచి ప్రిపరేషన్లోని 5 to 10% అనేది కంప్లీట్ అవుతుంది। సో గుర్తుపెట్టుకోండి రానున్న ఎగ్జామ్కి ఈ టెస్ట్ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు। అయితే నిన్న వైజాగ్లోని ఎగ్జామ్ తాలూకు టాపర్స్ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ రో డి రామచంద్ర, సెకండ్ సిహెచ్ కార్తిక్, థర్డ్ వి వరలక్ష్మి, ఫోర్త్ ఏ చైతన్య, ఫిఫ్త్ ఎం రవి, సిక్స్త్ ఏ సిద్ధారెడ్డి, సెవెంత్ జాగారపు రోహిణి, ఎయిత్ గొల్లి శ్రీదేవి, నైన్త్ కే వంశీ, టెన్త్ జి అరుణ। టాప్ 10 ర్యాంకర్స్కి మనం షైన్డే మెటీరియల్ ఇవ్వడంతో పాటు హైదరాబాద్లో ఆఫ్లైన్లో కండక్ట్ చేసే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కి మనం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా డిసెంబర్ 1st వీక్లో మనం ఆఫ్లైన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్కి మనం 30% కన్నా వీళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। అందుకని గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉండి మీరు హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోగలిగితే ఇది రైట్ టైం ఇంతకు మించి మళ్ళీ రైట్ టైం దొరుకుతుంది। ఎందుకంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ మనకి మెయిన్స్కి ఒక 7 నెలలు ఉంటుంది అంటే మీరు షైన్ ఇండియాలోని పక్కా ప్రణాళికాబద్ధంగా 5 మంత్స్లోనే మీ కోచింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది। అందుకని మీరు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకో 2 మంత్స్ ఉంటుంది మీరు హైదరాబాద్లో ఉండి మన షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఎగ్జామ్ వరకు మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ ఏపీపీఎస్సీ నుంచి విడుదల అవ్వబోతున్న గ్రూప్ 1 గ్రూప్ 2 అతిపెద్ద నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి। ఈ నోటిఫికేషన్లోనే మనం సక్సెస్ అవ్వాలని మన షైన్ ద్వారా ఈ టెస్ట్ సిరీస్ని మీరు మనస్ఫూర్తిగా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్। సెకండ్
73 గోల్డ్ వి మహాలక్ష్మి రైట్ ఏ చైతన్య ఫోర్త్ ర్యాంక్ ఎం రవి ఫిఫ్త్ ర్యాంక్ ఏ సిద్ధారెడ్డి సిక్స్త్ ర్యాంక్ జే రోహి సెవెంత్ దీని శ్రీదేవి కేఎంసీ నైన్త్ ర్యాంక్ జి అరుణ